పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సరే కొంతమంది కీలక నేతలు మాత్రం పార్టీని అంటిపెట్టుకునే ఉంటారు, పార్టీ నిర్ణయాలకు కట్టుబడే ఉంటారు, పార్టీ అధినేతను గౌరవిస్తూ ముందుకు వెళ్తారు. అలాంటి వ్యక్తులు చాలామందే ఉంటారు, అలాంటి వ్యక్తులు చాలామందే ఉన్నారు కూడా వైఎస్ఆర్సీపీలో. అయితే అలాంటి వారిలో ముందుగా గుర్తించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. ఆయన మొదటి నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి ఏ విధమైన సపోర్ట్ చేశారు, సదావర్తి భూముల విషయంలో కానివ్వండి, రైతుల విషయంలో కానివ్వండి, ఇప్పుడు రైతులు ఉద్యమం చేస్తున్న విషయంలో మన కొంతమంది రైతులను తీసుకొచ్చి జగన్ గారితో మాట్లాడించడం, అక్కడ ప్రధానంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి మీద వ్యతిరేకత వస్తున్నా సరే రైతుల నుంచి దాన్ని చక్కదిద్దడంలో కానీ, సదావర్తి భూముల విషయంలో కోర్టు మెట్లు ఎక్కడం, సదావర్తి భూముల విషయం కోర్టు తప్పు పట్టేలాగా తీర్పు వచ్చేదాకా ఆయన పోరాడడం, ఇవన్నీ కూడా అంటే కొన్ని కీలక నిర్ణయాల్లో ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక కీలక నేత ఎవరైనా ఉన్నారు అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. పైగా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఒక సామాన్యుల నుంచి రాజకీయ నాయకుడైన వ్యక్తి. సో ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే మంగళగిరిలో స్వయాన అప్పటి ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ ఆయన మీద బరిలోకి దిగితే ఆయన్ను సైతం ఓటమి చేయించి గెలుపొందిన వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. సో అలాంటి వ్యక్తికి ఖచ్చితంగా ఒక గుర్తింపు ఇవ్వాలి అనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో జగన్ రామకృష్ణారెడ్డికి ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇస్తాను అని కూడా ఒక హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాజిక సమీకరణ నేపథ్యంలో మొన్న వాళ్ళకి మంత్రి పదవి దక్కలేదు. ఇలాంటి టైంలో అలాగని చెప్పి ఆయన ఎక్కడ అసంతృప్తికి గురైన సందర్భం కూడా లేదు. మిగిలిన వాళ్ళు చాలామంది మంత్రి పదవులు వస్తాయని ఆశ పెట్టుకొని కాస్తంత అలిగి కొన్ని రోజులు దూరంగా ఉన్న పరిస్థితి, తర్వాత వాళ్ళకి ఏదో క్యాబినెట్ పదవులు ఏవో ఇచ్చి బొజ్జగించిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మాత్రం అలాగ ఎక్కడా చేయలేదు. ఆయన ముందు ఎలా ఉన్నారో అలాగే కంటిన్యూ అవుతున్నారు, జగన్ గారి వెంట అలాగే నడుస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తే రాజధాని ప్రాంతంలో వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత కూడా తగ్గే అవకాశం ఉంది అనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో తాను ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకున్నట్టు ఉంటుంది. కాబట్టి అతి త్వరలోనే ఆయనకి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి మంత్రి పదవి దక్కబోతోంది అనే ప్రచారం జరుగుతుంది. అయితే ఆ మంత్రి పదవి అతి తొందరలోనే ఎలా దక్కుతుంది అంటే, వాస్తవానికి 2.5 ఏళ్ళు ఇప్పుడున్న మంత్రులు ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి చెప్పిన మాటల నేపథ్యంలో ఇప్పుడు ఇమీడియట్గా మంత్రి పదవి ఇవ్వాలంటే, ఇప్పుడు 2 మంత్రి పదవులు ఖాళీ అవుతాయి. ఒకవేళ రేపు పొద్దున మండలి రద్దు అయితే కనుక పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిది, అలాగే వాయింది ఇద్దరిది కూడా మోబిదే వెంకటరమణ గారిది, ఇద్దరు కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ ప్లేస్లో ఒక మంత్రి పదవిని ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి ఇవ్వబోతున్నారా, అదేంటి ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. మరి చూద్దాం మంత్రివర్గ విస్తరణలో వాళ్ళకి చోటు కల్పిస్తారా లేదా, ఇప్పటికైనా ఆయన పదవికి గ్యారంటీగా పదవి ఇస్తారా లేదా అనేది చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.